హౌసింగ్ బోర్డ్ కాలనీలో మార్నింగ్ మాకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ వచ్చినాము. గ్లాడీ అనే ఒక లేడీ అంటే ఒంటరిగా ఉంటుంది ఇక్కడ. వాళ్ళకు ఇద్దరు కూతుర్లు, వాళ్ళ ఇద్దరికి పెళ్లి లేని. వాళ్ళ భర్త వచ్చేసి రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ దూరదర్శిని, దాంట్లో పనిచేస్తూ ఒక 1 ఇయర్ కిందట చనిపోవడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న నైట్ ఇక్కడికి వచ్చేసి ఆమెను మర్డర్ చేసినట్టుగా మాకు ప్రాథమిక సమాచారం. వాళ్ళ బంధువుడు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ప్రజెంట్ దర్యాప్తు. అది ఓపెన్ అయితే బీరువా అయితే ఓపెన్ చేసినారు. అంటే వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ కూతుర్లు వాళ్ళంతా వచ్చిన తర్వాత ఏమన్నా తెప్పు చేసుకొని తీసుకొని వెళ్ళారన్నది కనుక్కోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత దానిపైన కనుక్కోవాలి. మెడలో అయితే బంగారు గొలుసు అయితే ఉంది. కొద్దిగా అంటే మూతికి అంటే మాట్లాడకపోకుండా గుడ్డ కట్టి చంపినట్టు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడటం వల్ల మాకు తెలిసింది. దర్యాప్తు అంటే ఆమె మామూలుగా జనరల్గా నైట్ పనుకునేటప్పుడు లాక్ వేసుకొని ఉంటుంది. ఎవరో వచ్చి తలుపు తీయమని చెప్తే ఎవరో తెలిసిన వాళ్ళు అయితేనక తలుపు తీసి ఉంటుంది. సో అది పోయేటప్పుడు వాళ్ళు ఎనీ అంటే రిటర్న్ పోయేటప్పుడు అన్నోన్ పర్సన్స్ అంటే చంపిపోయిన తర్వాత బయట లాక్ చేసుకుని పోవడం జరిగింది. దానిపైన ఎవరు ఏమనేది దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులు తెలియిన తర్వాత మీ సర్వీస్ అని కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే